हाय फ्रेंड्स नमस्ते अंदर की वेलकम बैक टू देवी कलेक्शंस अंदर एला उन्नारु फ्रेंड्स नेनैते चाला बागुन्नानंडी मी अंदर कोसम ई रोज़ मा गार्डन लो पूसिन पुव्वुलु चूपिद्दामनी ई चिन्न वीडियो अंडी नाकु चाला इष्टमैन गार्डन अंडी ఎంత ప్రాణం అంటే నాకు పిల్లలతో సమానం అన్నమాట. రోజుకొక్కసారైనా ఎంత బిజీగా అన్నా ఉండని రోజుకొక్కసారైనా ఆ గార్డెన్ అలా వెళ్ళి చూసి రావాలండి. అంత ఇష్టం నాకు ప్రాణం అన్నమాట గార్డెన్ అంటే. చాలా ప్రేమగా పెంచుకుంటాను. నాకు ఎంత హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా గార్డెన్ని మాత్రం వదిలిపెట్టలేదండి. అంత ఇష్టం నాకు. ఇది చాలా రోజుల తర్వాత పూసిందండి. గంధం కలర్ మిడిల్లో ఇలా రెడ్ కలర్ వస్తుందన్నమాట. మార్కాపురం వెళ్ళి మరీ కొనుక్కొచ్చుకున్నానండి. ఈ మొక్కలన్నీ కూడా చాలా ఇష్టంగా. కొంచెం బయట సౌండ్స్ వస్తున్నాయి, ఇగ్నోర్ చేసేయండి. ఇదైతే లైట్ కలర్ అడేనియం అండి. ఇదైతే కొంచెం నిండు పింక్ కలర్ అడేనియం. నా దగ్గర అయితే ఈ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయండి అడేనియం ఫ్లవర్స్. అడేనియం అయితే చాలా వచ్చేసాయండి ఈరోజు. ఇవన్నీ కూడా చాలా ఇష్టంగా చాలా ప్రేమగా పెంచుకుంటున్నానండి. అంత ఇష్టం గార్డెన్ అంటే నాకు. ఈరోజు అడేనియం ఫ్లవర్స్ అయితే ఒక ఫైవ్ ఫ్లవర్స్ ఏమో ఈ కలర్ వచ్చేసాయి. సింగిల్ కలర్ మాత్రం పింక్ వచ్చేసింది. వీటి మధ్యలో ఇదన్నమాట, మిడిల్లో పెట్టేద్దాం. చూపించడానికి ఎలా అండి, ఇక్కడ పెడుతున్నానని కాదు. ఇంకా నా గార్డెన్లో పూసినవి చామంతులు, వైట్ కలర్ చామంతులు అండి. వైట్ కలర్ చామంతులు అండ్ ఇవి వచ్చేసి పింక్ కలర్ అండి. పింక్ కలర్లో మనకి గన్నేరు పూలు అండి. ఇది కూడా ఒక చిన్న చెట్టు పెంచుకుంటున్నాను. ఇవన్నీ కూడా మార్కాపురం వెళ్ళి నేను మొక్కలకే చాలా ఇన్వెస్ట్ చేశాను. నాకేం బాధ అనిపించదండి, ఎందుకంటే చాలా ఇష్టంగా పెంచుకుంటున్నాం కాబట్టి మొక్కలకు పెట్టే ఖర్చు ఖర్చని కూడా అనిపించదు. అవి మనం ప్రాణంగా చూసుకుంటాం కదా, అందుకనమాట. ఇవైతే మంచి పింక్ కలర్ వస్తాయండి గన్నేరు పూలు. ఇంకా ఉన్నాయి, ఇంకా శంకు పుష్పాలండి. శంకు పుష్పాలు అయితే రెండే వచ్చేసాయి. ఇదేదో బాగాలేదు ఫ్లవర్, కొంచెం బాగాలేదండి, అందుకే ఒక్క ఫ్లవరే చూపిస్తున్నాను. ఈ కలర్ ఉంది నా దగ్గర శంకు ఫ్లవర్స్లో. ఈ కలర్ ఉందండి, ఇది బ్లూ కలర్ వస్తుంది. ఈ కలర్ ఉంది, ఇంకా వైట్ కలర్ కూడా ఉంది. ఇంకా దీంట్లోనే నిండు వంకాయ షేడ్ కూడా వస్తుందండి. శంకు పుష్పాలు అయితే ఇంకా కొన్ని కలర్స్ కూడా ఉంటాయి, కానీ నా దగ్గర ఎక్కువ లేవు. ఇవి వచ్చేసి ఇవి వైట్ కలర్ అండి. దీనికి ఎలాంటి ఫ్లేవర్ కూడా ఏమి అంటే మనకి వాసన ఏమి ఉండదు, కానీ దేవుడికి పెట్టుకోవచ్చు, బాగుంటాయి అన్నమాట. ఇలా ఉన్నాయి నా గార్డెన్లో పూసిన పువ్వులు అయితే. ఇన్ని పూసాయండి. ఇంకా వైట్ ఫ్లవర్స్ అయితే ఇంకా ఉన్నాయన్నమాట. ఇవన్నీ నా గార్డెన్లో పూసిన ఫ్లవర్స్ అన్నమాట. నాకు చాలా ఇష్టం అండి. ఇలా పువ్వులన్నీ విచ్చుకున్న రోజు అయితే అసలు వాటిని చూడగానే మనసుకి ఎంత ప్రశాంతత అనిపిస్తుందో తెలియని హ్యాపీనెస్ అన్నమాట. మన గార్డెన్లో మనం పూయించుకున్న పువ్వులు మన దేవుడికి పెట్టుకుంటుంటే ఇంకా హ్యాపీనెస్సే వేరు కదా. మనం బయట కొనుక్కొచ్చుకోవడానికి రోజు టైం ఉండదు. ఇలా ఇంట్లో గార్డెన్ పూల మొక్కలు పెంచుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రెండు పువ్వులు పెట్టి పూజ చేసుకున్నా కూడా మనసుకి అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. ఓకే, ఇది ఒక చిన్న వీడియో అండి. నా గార్డెన్లో పూసిన పువ్వులు మీకు చూపించాలని ఒక చిన్న వీడియో చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇలాగే మన ఛానల్లో మంచి మంచి వర్క్కు సంబంధించినవి అయితేనేమి, కంప్యూటర్ వర్క్ అయినా, మన షాప్లో కొత్త కొత్త వెరైటీలు ఫ్యాబ్రిక్, ఈ మధ్య ఫ్యాబ్రిక్స్ తెప్పిస్తున్నాము. చాలా వెరైటీలు, న్యూ వెరైటీలు ఫ్యాబ్రిక్స్ అనేవి తెప్పిస్తున్నామండి. కొత్త స్టాక్ అయితే ఈ సంక్రాంతికి చాలా వచ్చేసాయండి. ఎవరైనా వీడియోస్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి, మీకు తెలుస్తుంది. శారీస్ కూడా ఇప్పుడు నడుస్తున్న కొత్త కొత్త వెరైటీలు అన్నీ కూడా చాలా తెప్పించేసానన్నమాట. ఒకసారి మీకు అందుబాటులో ఉంటే షాప్కి వచ్చి చూసి వెళ్ళండి, మీకు నచ్చినట్లయితే తీసుకోండి. ఓకేనండి, ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఇవన్నీ నా గార్డెన్లో పూసిన పువ్వులు అన్నమాట. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఓకేనండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.